బీకోడూరు మండల కన్వీనర్ యోగానంద రెడ్డి ఆధ్వర్యంలో చలివేంద్రం వేసవికాలం వచ్చిందంటే మంచినీటి చలివేంద్రం అనేది మహాపుణ్యం లాంటిదని ఆయన తెలిపారు. మండలంలోని ఇతర గ్రామాల్లో చలివేంద్రం నిర్మిస్తే అంతకు మించిన పుణ్యం ఇంకొకటి లేదని ఆయన వివరించారు. ఈ కార్యక్రమంలో బీకోడూరు ఎంపీపీ కోడూరు చెన్నమ్మ, పంచాయతీ సర్పంచ్ ముక్కమాల నరసమ్మ, పంచాయతీ సెక్రటరీ దాదన బాబురెడ్డి, గ్రామం వాలంటీర్స్ తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈరోజు బీకోడూరు మండలం పాయలకొండ పంచాయతీ ఎదివోబన్న బావి దగ్గర అనేక మంది బాటసారులు రకరకాల గ్రామాలకు పోయే వారి అందరికీ కూడా బస్సు దిగుతానే నీరు దప్పికి కాకుండా వారికి సలివేంద్ర ఏర్పాటు ఈ గ్రామ పంచాయతీ నుండి గ్రామ పంచాయతీ అధికారులు మరియు సర్పంచ్ వారి ఆధ్వర్యంలో ఈ ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇది చాలా మంచి కార్యక్రమం. అలాగే ఈ మండలంలో మేకవారిపల్లి, ఐతరంపేట, కొత్త రోడ్డు, సో నక్కలగండి ఇటువంటి ప్లేసుల్లో ఆయా గ్రామ పంచాయతీలు అందరూ కూడా సర్పంచులు మరియు సెక్రటరీలు అందరూ కూడా ఇలాంటి కార్యక్రమం చేపట్టాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున యోగానందరెడ్డి అనే నేను మరీ విజ్ఞప్తి చెప్తున్నాను. ఇది గొప్ప మంచి అవకాశం కాబట్టి అందరూ కూడా ఈ ఎండల కాలం దాహానికి ఇబ్బంది లేకుండా ప్రజలకు చూడమని మరీ కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. సిపి మండల కన్వీనర్ యోగానందరెడ్డి అన్న గారికి, ఎంపీపీ గారికి, సర్పంచ్ గారికి, మా పాయలకుంట గ్రామ పంచాయతీ స్టాఫ్ మరియు వాలంటీర్ల తరఫున కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము. ఎందుకంటే ఈ బీగోడు మండలంలోని ఈ ఎరువన్న పై దగ్గర జనసంచారం ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఎండలకాలం దాహానికి ఎవరూ ఇబ్బంది పడకుండా ఉండడం కోసము మా పాయలకుంట గ్రామ పంచాయతీ తరఫున ఈ చలివేంద్రం ఏర్పాటు చేయడానికి సంతోషిస్తున్నాము.